కేంద్ర విజిలెన్స్ మాజీ కమిషనర్ కేవీ చౌదరికి రిలయన్స్ సంస్థలో పెద్ద పదవే దక్కింది. ఇప్పుడు ఇదే దుమారం రేపుతోంది. పలు అనుమానాలని పలువురు నేతలు వ్యక్తం చేయడానికి ఆస్కారం ఇస్తోంది. ఆ మధ్య సిబిఐలో ఉన్నతాధికారుల మధ్య విభేదాలు తలెత్తిన సమయంలో కేవీ చౌదరి పైన ఆరోపణలు వచ్చాయి. కేవీ చౌదరి అలోక్ వర్మను డైరెక్టర్ పదవి నుంచి తప్పించి తనకు కావాల్సిన మన్యం నాగేశ్వరరావును సిబిఐ డైరెక్టర్గా నియమించేందుకు కుట్ర చేస్తున్నారంటూ అప్పట్లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. ఇప్పుడు అదే కేవీ చౌదరి రిలయన్స్ సంస్థలో అదనపు డైరెక్టర్గా పదవి పొందారు. ఇలా రిటైర్ అవ్వగానే రిలయన్స్ సంస్థలో కేవీ చౌదరికి పదవి రావడం పైన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రిటైర్ అయిన తర్వాత ఇలా పదవి రావడం ముందస్తు క్విట్ ప్రోకోలో భాగమే అన్న అనుమానాన్ని పరోక్షంగా ఆయన వ్యక్తం చేశారు. రిలయన్స్ సంస్థలో కేవీ చౌదరికి పదవి వచ్చిన నేపథ్యంలో ఆయన కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా ఉన్నప్పుడు రిలయన్స్ సంస్థకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలపై లోతుగా దర్యాప్తు జరిపించాలని సీతారాం యేచూరి డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పదవుల్లో ఉన్నప్పుడు అనుకూలంగా వ్యవహరించడం, పదవి విరమణ చేయగానే అదే కార్పొరేట్ సంస్థలో కీలక పదవులు సొంతం చేసుకోవడం అన్నది కొందరు ఉన్నతాధికారులకు చాలా కాలంగా అలవాటు అయ్యింది అన్నది సిపిఎం ప్రధాన ఆరోపణ. ఇలా సర్వీస్లో ఉన్నప్పుడు రిలయన్స్ సంస్థకు అనుకూలంగా వ్యవహరించి ఉండవచ్చు, అందుకే కేవీ చౌదరికి ఆయన పదవి విరమణ చేయగానే రిలయన్స్ సంస్థలో అదనపు డైరెక్టర్ పదవి వచ్చింది అన్నది సిపిఎం అనుమానం. కాబట్టి కేవీ చౌదరి పదవిలో ఉన్నప్పుడు అవినీతి నిరోధక శాఖ విభాగానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు రిలయన్స్ సంస్థకు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాలపై లోతుగా దర్యాప్తు చేయించాలి అని సీతారాం యేచూరి డిమాండ్ చేస్తున్నారు. నిజానికి మొన్నటి వరకు కేంద్ర అవినీతి నిరోధక విభాగానికి నాయకత్వం వహించిన కేవీ చౌదరికి ఇప్పుడు హఠాత్తుగా రిలయన్స్లో అదనపు డైరెక్టర్ పదవి రావడం అన్నది చాలామందికి అనుమానం కలిగిస్తోంది. ఒక కేవీ చౌదరి విషయంలోనే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన పలువురు అధికారులు తాము సర్వీసులో ఉండగా కార్పొరేట్ సంస్థలకు వంతపాడుతూ వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ రావడం, ఆ తర్వాత పదవి విరమణ చేయగానే అందుకు ప్రతిఫలంగా సదరు కార్పొరేట్ కంపెనీల్లో కీలక పదవులు తీసుకోవడం అన్నది అలవాటుగా వస్తోంది అన్న ఆరోపణ విమర్శ బలంగా ఉంది. అయితే ఇప్పుడు కేవీ చౌదరి రిలయన్స్ సంస్థలో అదనపు డైరెక్టర్గా పదవి పొందిన నేపథ్యంలో సీతారాం యేచూరి డిమాండ్ చేస్తున్నట్టు ఆయన పదవిలో ఉండగా రిలయన్స్ సంస్థకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశిస్తుందా అంటే అనుమానమే.